అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. అందరూ గట్టి చెప్పండి, నమః శివాయై చ నమః శివాయ. పరమభక్తుల యొక్క చరిత్రే లింగపురాణం. శివుడు ఎందువల్ల లింగరూపం ధరించాడో, ఈ లింగరూపం ధరించిన కథని ఆయన ఎవరెవరికి చెప్పాడో, ఇవన్నీ ఇతపూర్వ కార్యక్రమంలో అంటే రెండు రోజు కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం. లింగము అనే శబ్దమునకు లక్షణము గుణము అని అర్థాలున్నాయి. నన్ను చూడగానే నాతో కొంతసేపు మాట్లాడాక నా లక్షణం ఏమిటో మీకు తెలుస్తుంది కదా, ఈ లక్షణమును లింగము అంటారు. ఒక వ్యక్తి పురుషుడా స్త్రీయ నపుంసకుడా అనేది పూర్తిగా కాకపోయినా మనిషిని బట్టి కొంతవరకు మనం కనిపెట్టవచ్చు. ఇది కూడా లింగం అనే పిలువబడుతోంది. అందుకే కొన్ని శబ్దాలు పుల్లింగ శబ్దము అంటే పురుష లక్షణము కలిగిన శబ్దం అది. కొన్ని శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు. ఆ శబ్దం చూడగానే ఈ స్త్రీలింగ శబ్దం అర్థమైపోతుంది. సీత అనగానే స్త్రీలింగ శబ్దం, రామ అనగానే ఇది పుల్లింగ శబ్దం, జ్ఞానం అనగానే ఇది నపూంసకలింగ శబ్దం అని తెలిసిపోతుంది. ఈ శబ్దాలు జీవుల యొక్క లక్షణాలు కూడా లింగమని పిలువబడతాయి. అనేక జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. వీటన్నిటి గురించి ఇంతో కూడా చెప్పాను. ఈ జీవరాశులన్నిటికీ సంబంధించిన లక్షణాలు, వాటి గుణగణాలు, వాటి జీవన విధానము, అవి తీసుకునే ఆహారాలు, ఇవన్నీ కూడా లింగమనే పిలువబడతాయి. అంటే పరమేశ్వరుడు ఇన్ని జీవుల రూపంలో ఉన్నాడు, ఇన్ని రకాలైనటువంటి ప్రాణుల రూపంలో ఉన్నాడు, ఇన్ని రకాల వస్తువుల రూపంలో ఉన్నాడు, అనేక రకాలైన గుణముల రూపములలో ఉన్నాడు. ఈ గుణ రూప కర్మములన్నిటినీ కలిపితే లింగము అంటారు. కాబట్టి సమస్తం లింగమయమే. మనందరం శివలింగంలో ఒక భాగం, శివుడు మనలో ఉన్నాడు, మనం శివుడిలో ఉన్నాం. అందుకే జ్ఞానులు ఏమంటారు, సర్వే లింగమయం జగత్, ఈ జగత్తంతా కూడా సర్వం లింగమయం జగత్, జగత్ సర్వము కూడా శివలింగ స్వరూపమై ఉన్నది. మళ్ళీ శివుడి కోసం అక్కడెక్కడ వెతకక్కర్లేదు, శివుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న శివుడు వెతకడానికి నీకు కావలసిందల్లా అన్వేషణ కావాలి. నాలో పరమేశ్వరుడు ఉన్నాడు అని గట్టిగా ధ్యానం చేస్తే, కళ్ళు మూసుకుంటే, భక్తితో ప్రార్థిస్తే ఆయన మీలో కనపడతాడు.
మనలో ఉన్న శివుణ్ణి బయట లింగ రూపంలో చూస్తున్నాం, ఆ లింగం మనలో కూడా చూడగలిగితే వాడు ఈ జన్మలోనే భక్తి పొందుతాడు. ఈ చూడడం ఒక్క క్షణం చూస్తే పెద్ద ఉపయోగం లేదట, ఎప్పుడు మనలో శివుడు ఉన్నాడని ఊహ రావాలి. ఇది కొంచెం కష్టం. ఏదో అప్పుడప్పుడు గళ్ళు మూసుకున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, పురాణములు వింటున్నప్పుడు, లేక నిద్రపోతున్నప్పుడు ఒక క్షణకాలం మనలో శివలింగం ఉన్నదనే ఊహ వస్తే అది చాలా వరకు మంచిదే, సుఖం కలిగిస్తుంది. కానీ ఈ ఊహ ఎప్పుడు ఉండాలంటే కష్టం కదా. 24 గంటలు నేనే శివుడిని ఎవడు అనుకోగలడు? అలా అనుకుంటే శంకరాచార్యుడు అవుతాడు. అందుకే శంకరుడు ఎప్పుడు ఏమంటాడు, శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం అనుకున్నాడు ఆయన. అనుకోవడం కాదు, అలా ప్రవర్తించాడు. అందుకే శంకరుడు చెబితే శివుడు వచ్చి కూర్చున్నాడు, శివుడు ఉన్న చోట శంకరుడు ఉన్నాడు. ఆది శంకరాచార్యులాగా మనం కూడా మారాలి. అలా మారాలంటే మనలో ఉన్న 10 దోషములు వదిలించుకోవాలి. ఈ 10 దోషములను సంస్కృతంలో దశవిధ దోషములు లేక దశవిధ పాపములు అంటారు. ఈ పాపములు తొలగించుకోవడం కోసమే కార్తీక మాసం అనే ఒక మాసం ఏర్పడింది. ఈ మాసంలో అనేక ప్రక్రియలు చెప్పారు. ఈ ప్రక్రియలలో ఇందాక మీరు జ్వాలాతోరణము దూరారే అది కూడా ఒక ప్రక్రియ. ఒక పెద్ద గడ్డి చుట్టగా చుట్టి, ఎండుగడ్డి చుట్ట చుట్టి, ఆ చుట్టని 2 స్తంభాలకి తగిలించి దానికి దీపమంత్రంతో నిప్పు పెట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి దూరి, అవకాశం ఉంటే 3 సార్లు లేక 1 సారి దూరి, ఇక మళ్ళీ వెనక్కి చూడకుండా వచ్చి శివుడు దర్శనం చేసుకోగలిగితే దానికి జ్వాలాతోరణము దూరుట అని పేరు. దీని గురించి శివపురాణం, లింగ పురాణం, స్కాంద పురాణంలో ఉన్న కాశీఖండం అద్భుతంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఈ జ్వాలాతోరణాన్ని భక్తితో పరమేశ్వర నామస్మరణ పూర్వకంగా దూరినటువంటి వాడు, అందున సద్గురువు యొక్క వెంట దూరిన వాడు, ముందు గురువు గారు వెళ్ళి వెనక వాడు వెళ్ళగలిగితే అటువంటి వాళ్ళు అయితే ముక్తి పొందుతారు. లేదా మహాపాపాలు ఉన్నవాళ్ళు పాప ప్రాయశ్చిత్తం చేసుకుని ఉత్తమ జన్మ పొందుతారు. ఈ ఒక్క జన్మలో ముక్తి పొందుతాం ఎలా చెప్పగలుగుతాం? అందులో కలియుగంలో మహానుభావులు కదా మానవులు, వాళ్ళకి పునర్జన్మ లేకుండా పోవడం అంత తేలికేం కాదు. కనీసం జన్మ వచ్చిన మంచి జన్మైనా రావాలి. ఏ మందిగానూ పుట్టేవనుకోండి కరగాలి, పొద్దుటే ఇలా తాడేసి పటక్కన పట్టేస్తాడు, మూతి కాలు పట్టేసేది బాబో బాబో గుర్రు గుర్రు నడుస్తూ ఉంటే కాళ్ళు కట్టి బతికొండగా దాన్ని నిప్పుల్లో వేసి కాల్చి గీకి కోసి అమ్మేస్తూ ఉంటే అది ఎంత నరకం అనిపిస్తుందో ఆలోచించండి. ఈ శివపురాణం లాంటి వెనక మంచి పనులు చేయక అలా పందులుగా పుడుతున్నారు, పుట్టి భయంకరమైన మరణం పొందుతున్నారు. కొన్ని మరణాలు చూడలేం మనం, పందికి వచ్చే భయంకరమైన మృత్యువు, అలాగే కొన్ని జీవులకు వచ్చే మృత్యువు చూడలేం. హైదరాబాద్ పాత బస్తీలో ఆవులు మెడల కోసేసి తల కిందులుగా వెళ్లాడదీసి నెత్తురు కారదీసి వేడి వేడి నీళ్ళలో ఉడకబెట్టి చర్మం పీకి వాటిని తినేస్తున్నారు. అటువంటి దృశ్యాలు చూడలేము మనం, భయంకరమైనవి. పాపం ఏ జన్మలో ఏ పాపం చేసాయంటే ఇలాగే ఏవో జన్మలో చేసే పాపాలు, ఆ పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తున్నాయి. అప్పటిదాకా ఇంట్లో మేకను పెంచాడు ఒకడు. రామసింగవరం ఊళ్ళో మా ప్రియ శిష్యుడు ఒకడు ఉన్నాడు, హనుమంతుడు. ఆ హనుమంతుడికి తెలిసిన ఒక మిత్రుడు మేక కాదు గొర్రె పోతు పెంచాట. పాప గొర్రె వీడిని నమ్మి రోజు ప్రేమగా వచ్చి నాకేదిట. అలా పెంచినట్టు పెంచి ఒక్కరోజుని పటక్కన కలిగేశాడు, దాన్ని బలిచ్చేశాడు. ఆ తర్వాత మా హనుమంతుడు వెళ్ళి నీ దగ్గరకు వచ్చి నిన్ను నాకి కండబిడ్డలా నీ చుట్టూ తిరిగిందే, ఇంతకాలం దానికి ఎంత ప్రేమ, గడ్డి పెట్టి పెంచావే, దాని ఒక్క దెబ్బకి నీ ఫుడ్ కోసం అలా ఇరికేసామని అడిగాడు. పాపం తట్టుకోలేక, పాపం హనుమంతుడు అంటే వాడు ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి అలా అడిగాడు. అంటే అంతే అన్నాడు వాడు. కాబట్టి ఏంటనమాట, ఇంత ప్రేమగా పెంచినా ఒక్క దెబ్బకి ఏ శనివారం ఆదివారం లేక అమ్మవారి దగ్గరకు తీసుకెళ్ళి వేసి పారేస్తున్నారు. ఆ కాసేపు తల తెగిపోయినప్పుడు అది కొట్టుకుంటుంది కలిగిందండి. ఆ బాధ వర్ణనాతీతం. ఏ స్కూటర్ మీద పెడుతున్నప్పుడు యాక్సిడెంట్ ఒక చిన్న దెబ్బ తగిలితే నీకు ఎంత బాధ కలుగుతోంది, దోమ వచ్చి కుడితే బాబు అంటున్నావా లేదా, నీ భార్య కోపం వచ్చి నిన్ను రెక్కేస్తే నీకు ఒళ్ళు మండిపోదా, బాధ కలగదా. ఒక్కొక్క చోట్ల పిచ్చెక్కిన పిల్లలు కొరకడం నేను చూశాను. ఒక ఆవిడకి పిచ్చెక్కిపోయి ఒళ్ళు మీద పడితే ఒళ్ళులే అని ఇలా గోళ్లతో వాడిని రెక్కేసి కొరికేస్తే వాడు బాబోయ్ మా ఆవిడ నుంచి రక్షించండి అని కోర్టుకి వెళ్ళి జడ్జి గారి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు నువ్వు ఎంత గదిగదరాడు, లేక ఏ పిచ్చాడో తెక్కెక్కి వాడు ఆవిడని కర్రతో కొట్టేసి ఏడిపిస్తే ఆవిడ ఎంత బాధపడుతోంది.
దెబ్బ తగిలితేనే ఎంత బాధపడుతుంటే దాన్ని బరువు కోసేసి బతికొండగా కాల్చేసి పొడిచి కొండ పొడిచి తినేస్తూ ఉంటే అది ఎంత బాధపడుతుంది. ఇవన్నీ మనం చేస్తున్న మహాపాతకాల వల్ల వస్తున్న దరిద్ర జన్మలు. ఈ జన్మలు రాకుండా ఉండాలంటే, ఉత్తమ జన్మ రావాలంటే, ఆయాసము లేకుండా సుఖంగా ప్రాణం విడిచిపెట్టాలంటే, అనాయాస మరణం రావాలంటే దానికోసం కార్తీక మాసంలో జ్వాలాతోరణము దూరము అన్నారు పెద్దలు. ఇలా ఎన్నెన్నో విశేషాలు చెప్పారు. అందులో కొన్ని మహాపాపాలు ఉన్నాయి, వాటిని దశ పాపములు అంటారు. ఆ పాపాలు ఎటువంటివి వినండి. ఏ పాప నిరత జీవా మహానరక హేతవః. కొన్ని మహాపాపములు అని పిలువబడతాయి. ఈ మహాపాపములు భయంకరమైన నరకం ఇస్తాయి, మామూలు నరకం కాదు. మహానరక హేతవః, నరకాల్లో సామాన్య నరకములు, భీకర నరకములు, మహానరకములు అని మళ్ళీ నరకాలు కూడా మూడు కేటగిరీలు చేశారు. చిన్న శిక్ష, జీవిత ఖైదు, మళ్ళీ కఠిన కారాగార శిక్ష. ఇలా లేవు శిక్షలు. మనం చేసిన తప్పులకి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తారు? చిన్న పాపం చేస్తే ఇప్పుడు ఢిల్లీలో మాస్క్ పెట్టుకోకుండా ఉంటే 10 గంటల పాటు జైలు శిక్ష వేస్తారట. 10 గంటలు జైలు శిక్ష పర్వాలేదు, ఏదో మాస్క్ వేసుకోకుండా పెడితే అది రిస్క్ అని చెప్పి మొన్నే ఒక ఆయనకి ఎవరికో 10 గంటలు జైలు శిక్ష వేశారట. ఒక ఆయనకేమో స్టాండర్డ్ పొద్దు నుంచి సాయంకాలం దాకా కోర్టు కాలం ముగిసేదాకా నిలబెట్టే ఓ శిక్ష వేశారు. ఓ చిన్న శిక్ష అనవాడేది, ఇది సామాన్య శిక్ష. అలా కాకుండా 7 ఏళ్ళు 14 ఏళ్ళు లేక యావజ్జీవ శిక్షలు వేస్తే ఇవి కొంచెం భయంకర శిక్షలే, పెద్ద శిక్షలే. మళ్ళీ వీటిలో కఠినమైన కారాగార శిక్ష అంటే ఏంటనమాట, రోజు విడితే బండలు కొట్టేయడం, పెద్ద పెద్ద పనులు చేయించడం, వీటిలో చాలా క్లిష్టంగా ఉంటాయట ఆ శిక్షలు, అవి అనుభవించేవాడికి తెలుస్తుంది. అలాగే యమధర్మరాజు గారు కూడా కొన్ని మామూలు పాపాలు చేస్తే చిన్న చిన్న శిక్షలు వేస్తాడు. కొరడా దెబ్బలు కొట్టడం, నోట్లో కాచిన నూనె పోయడం, లేదా పిశాచాలు లాంటి ఆడవాళ్ళు ఉంటారు అక్కడ యవలోకంలో, వాళ్ళకి 4 దుడ్డుకర్రలు ఇచ్చి ఫట్ ఫట్ను కొట్టిస్తాడు. అలాగే మగవాళ్ళ చేత ఏమో ఆడవాళ్ళు కొట్టిస్తాడు. ఇలాంటి కొన్ని శిక్షలు, చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇవి కాకుండా దీనికంటే మధ్యమ శిక్షలు ఉంటాయి. ఈ చిన్న శిక్షల కంటే, సాధారణ శిక్షల కంటే మధ్యమ శిక్షలు కొంచెం భయంకరం. మధ్యమ శిక్షలు అంటే ఏమిటనమాట, ఇలాంటి స్తంభాలు ఎర్రగా కాల్చి దానికి వీడి కట్టేసి కొడతారు, అది మధ్యమ శిక్ష. ఎందుకని, ఏది ఇక్కడ ఉంది చూసారు పిల్లలు, అక్కడ ఇనప స్తంభాలు ఉంటాయి యమలోకంలో. ఆ ఇనప స్తంభాలు ఎర్రగా కాలుస్తారు, చింత నిప్పుల్లో ఎర్రగా కాలిపోతాయి అవి, కొలిమిలో ఇనుము కాలినట్టు కాలిపోతాయి అవి. దానికి ఒక పాపాత్మని కట్టి చేతికి సంకేలు వేసి వీడు మళ్ళీ అటు ఇటు కాలడానికి వీల్లేకుండా మళ్ళీ కొరడాతో కొడతారు. అసలే అది ఇనప స్తంభం, పైగా కాలిపోయిన స్తంభం. ఆ స్తంభానికి కట్టి కొరడాలతో కొడితే వీడు, బాబోయ్ ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ పాపాలు ఎందుకు చేశాను, పద్మాకర్ గారు 7 రోజులు లింగ పురాణం చెబుతూ ఉంటే వెంగలి నై లింగ పురాణం వినకుండా ఇంట్లో కూర్చొని ఎగిరి మెతుకు తిన్నాను, వాట్సాప్ చూసుకున్నాను, పిచ్చి పిచ్చి పనులు చేశాను, 7 రోజుల్లో కనీసం ఒక్కరోజు కూడా రాలేదు అని చెప్పి ఏడుస్తారు. అప్పుడు ఏడ్చిన ఉపయోగం ఉంది, సప్తాహం మళ్ళీ రాదు. చచ్చిన తర్వాత సప్తాహం వినడానికి రాలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. బతుకున్నారు కాబట్టి వచ్చారు మీరు. అదే చచ్చిపోయిన తర్వాత సప్తాహానికి ఎక్కడ వస్తారు, ఒకవేళ సప్తాహానికి ఎవడం చచ్చిపోయిన పాపాత్ముడు పిశాచ రూపంలో వచ్చాడంటే మీరు వెళ్ళి పారిపోతారు. అహాత్తుగా కూర్చుని వాడు మాయమైపోయి నేను ఈరోజు పురాణం మీరు ముక్తి పొందానంటే వన్నాడు మళ్ళీ పురాణానికి రావాలంటే చచ్చిపోరు గురు. కాబట్టి చచ్చిన తర్వాత పురాణం వినడం కష్టం. ఈ భయంకర శిక్షలు, మధ్య రకాల శిక్షలు ఇలా ఉంటాయి. ఇంకా అత్యంత మహానరకాలు ఉంటాయి, అవి మహానరక హేతవః అన్నాడే. ఈ మహానరకాన్ని కలిగించే పాపాల వల్ల వెళ్ళేటటువంటి నరకాలు ఎలా ఉంటాయో తెలిసిన, కుంభీపాక నరకం, అసిపత్ర వనం, క్రిమి భోజనం, లాలాభక్షణం, ఇలాంటి నరకములు కొన్ని కోట్లు ఉన్నాయి, లక్షలు కోట్లు ఉన్నాయి. అందులో గురువుగారి పురాణములు తరచుగా వినేవాళ్ళకైతే చాలా వరకు తెలుస్తాయి, కొత్తగా వినేవాడైతే మళ్ళీ అనమాటక్క. పెద్ద ఎరపు మూకుడు ఒకటి చతురస్రాకారంలో పెడతారు, అది చతురస్రాకారం అన్నమాట. అంటే ఏమిటి, పొడవు వెడల్పు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటారు. దానికి వైశాల్యం S² భుజము ఇంటూ భుజం. అటువంటివి కొన్ని వేల మైళ్ళు ఉండేటటువంటి, పొడవు వెడల్పు సమానంగా ఉండే, నలుచదరంగా ఉండేటటువంటి ఇనప మూకుళ్ళు తయారు చేసి దాని కింద
కట్టెలు పెట్టి మంట పెట్టి ఇరప మూకుడులో నిండా నూనె పోసి బాగా మరిగిస్తారు. కళపడ 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 మరిగిపోతూ ఉంటాయి. ఈ మూకుడులో నూనె మామూలుగా కదా మరగడం, తెగ మరిగిపోతుంది ఎర్రగా. ఆ మూకుడులో ఈ పాపాత్ముని పట్టుకెట్టి పారేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఆగిపోతాడు వాడు. వాడి శరీరం అందులో ఎర్రని వయసులు బెజ్జి వేగినట్టుగా, పుణుకులు వేగినట్టుగా, చల్ల పుణుకులు వేగినట్టుగా, మిరపకాయ బెజ్జి వేగినట్టుగా, పంది మాంసం ముక్కలు వేగిపోయినట్టుగా వేగిపోతాడు. ఆ తర్వాత పట్టుకొచ్చి ఒక చట్రంతో వీడిని ఇలా పైకెత్తుతారు. పైకెత్తగానే వీడు వెళ్ళి యథాతథంగా తయారైపోతాడు. యథాతథంగా అయిపోయాక అంటే పూర్వం ఎలా ఉన్నాడో అలా అయిపోయాక, ఎలా ఈ నూనెలో వేగినప్పుడు నీ ఒళ్ళు ఎలా ఉంది అంటే గజగజలాడిపోయానండి, ఒణుకు పుట్టిందండి, మరిగిపోయానండి, బాబా నూనె చూస్తే ఒణుకు వస్తుంది, నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే కుదరదురా నాయన, భూలోకంలో ఉన్నప్పుడు మహాపాపాలు చేసావు, గురువు గారు ఏమో నేను తీసుకెళ్ళి అక్కడికి ఎక్కడికైనా అన్నం పెడితే మళ్ళీ బయటకు వెళ్ళి వాడి గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు, వాడిని తిడతావరా అని మళ్ళీ డబ్బుతున్న వేస్తాడు. అలా ఒకరోజు గారు రెండు రోజులు గారు ఎన్ని చెట్లు తిట్టాడో అన్ని వేల సంవత్సరాలు అందరూ ఒడుక్కుంటాడు, అందులో మరిగిపోతాడు. అలాగా శిక్షలు వేస్తే ఇది కుంభీపాక నరకం అంటే. ఇంకా అసిపత్ర వనంలో ఒకటి ఉంటుంది, అసి అంటే కత్తి. అక్కడ కొన్ని చెట్లు ఉంటాయి నరకంలో, ఆ చెట్లకు ఆకులు ఉంటాయి, అవి ఆకులు కావు, కత్తులే ఆకులు. ఆకులకి బదులుగా కత్తులు ఉంటే దాన్ని ఏమంటారు, అసి పత్ర వనం. అసి అంటే కత్తి, పత్రం అంటే ఆకు, కత్తులే ఆకులుగా ఉన్న తోటది. ఇక చూడండి దాని మీద వేసివాడిని బర్ర అని అటు ఇటు ఈడుస్తారు, వాడి శరీరం అంతా ముక్కలు ముక్కలైపోతుంది. క్యారెట్ దుంపలు చూసారు కొంతమంది ఇళ్లలో, అదేదో చిన్న మిషన్ మీద పెట్టి పైకి కిందకి ఇలా లాగుతూ ఉంటే అది చిన్న చిన్న పొరల కింద ఊడిపోతుందన్నమాట. దాన్ని ఏం చేస్తారనమాట, చిన్న చిన్న ముక్కల కింద కోయడానికి మిషన్ మీద వేసి ఇలా లాగుతూ ఉంటారు. చాలా మంది చూసారు ఇళ్లలో ఉన్నవాడు దుంపల్ని పర్ర లాగుతూ ఉంటారు అన్నమాట ఇంట్లో. అప్పుడు దాని మీద ఉన్న చర్మం ఊడిపోతుంది, అది చిన్న చిన్న ముక్కలైపోతుంది, దాన్ని తీసుకెళ్ళి చక్కగా కూర కింద వండుకుంటారు. ఇలా దుంపలు కోసినట్టుగా వీటి శరీరం అంతా రంపాలతో కోసేస్తారు అనమాట అక్కడ అసిపత్రవనమైన నరకంలో. ఇవి కాకుండా ఇంక ఎన్ని మిషన్లు ఎన్ని గడవలు బాబోయ్. సూచీవనం ఒకటి ఉంటుంది, భయంకరమైన సూదులు ఉంటాయి, ఆ సూదులు ఎర్రగా కాల్చబడి ఉంటాయి, దాని మీద వీడు ఇలా వచ్చి వెనక్కి లాగుతారు, చెవుల్లో పొడుస్తారు, ముక్కులో పొడుస్తారు. ఎవరన్నా చెప్పుడు మాటలు విన్నారనుకోండి, చెప్పుడు మాటలు వింటే చెవులో పొడుస్తారు, చెప్పుడు మాటలు చెబితే నాలుగు మీద పొడుస్తారు. ఎవరన్నా చెప్పుడు మాటలు చెబుతూ ఉంటే వద్దు అనుకుంటా, ఓహో వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అంటే ముక్కుల్లోనూ రొట్టులోనూ మలమూత్ర ద్వారాల్లోనూ కూడా పొడుస్తారు. తర్వాత మీ ఇష్టం. ఇలాంటి నరకములు ఇచ్చేటటువంటి మహాపాపములు చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి మహానరకాలు అంటారు వీటిని. ఏమేం పాపాలు చేస్తే నరకానికి వెళ్తాం? పరస్త్రీ ద్రవ్య సంకల్ప చేతస అనిష్ట చింతనం అకార్యాభినివేశ్చ చతుర్థ కర్మ మానసం. పరదారాభిలాష, బలాత్కారంగా ఇంట్లో నిద్రపోతున్న పరస్త్రీలు ఎత్తుకుపోతారు సార్ కొంతమంది దుర్మార్గులు. ఆ దుర్మార్గులు మహాపాతకాలకి వెళ్తారు. ఇవి ఇప్పుడు నేను చెప్పే పాపాలు ఉన్నాయి సారా, మానసిక పాపాలు. మనస్సులో ఫలానా వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుపోవాలి, ఫలానా వాడి భార్యను వాడిని చంపేసి ఎత్తుకుపోవాలి అని తలుచుకుని అది నిద్రట్లో ఉండగా వాళ్ళు ఎత్తుకుపోతే అటువంటి పాపం మానసికమైన మొదటి పాపం. రెండవది పరుల ధనం అపహరించడం. వాడి డబ్బు ఎలా కొట్టేద్దామని వస్తారు కొంతమంది. ఆయన చెవులకి రింగులు ఉన్నాయి బంగారమైనా రహస్యంగా కొట్టేద్దామా, చేతికి ఉంగరం కొట్టేద్దామా, వాడి డబ్బులు కొట్టేద్దామా అని చూస్తారు కొంతమంది. ఇతరుల ధనం, ఇతరుల స్థలాలు, ఇతరుల కొంపలు, ఇతరుల యొక్క ఆహార పదార్థాలు రహస్యంగా ఎత్తుకుపోవాలని మనస్సులో అనుకోవడమే పాపం ఉంటాడు. ఎత్తుకుపోవక్కర్లా, అసలు మనస్సులో ఊహరవడమే తప్పు. నేను మీ చెప్పులు ఎత్తుకుపోవాలని అనుకున్నాను అనుకోండి, ఎత్తుకుపోయినా దొంగతనం చేయకపోయినా నా మనసులో కోరిక వచ్చింది కాబట్టి అది పాపమేట. మానసిక పాపాల్లో పరదారాభిలాష, పరద్రవ్యాభిలాష అక్కడికి రెండు. ఇంకా మూడవది ఇతరులకి నాశనం కోరుకోవడం, మనస్సులో కోరుకోవడం. పైకి చెప్పక్కల, లోపల మాత్రం పక్కవాడు కూలిపోవాలి, పక్కవాడు చచ్చిపోవాలి అని కోరుకోవడం కూడా పాపంట. చంపడం తప్పనుకుంటున్నాం మనం, చంపడం కాదు మనస్సులో వాడిని చంపాలనే ఊహ రావడమే తప్పు అన్నాడు, అది పెద్ద పాపం. కొంతమంది పైకి చాలా బుద్ధిగా ఉంటారు, అమ్మ బాబాయ్ వాడు చూస్తే వాడు అంత మంచివాడు లేడు అనిపిస్తున్నారు, అవునా? కానీ వాడు మనసులో ఏముందో మనకేం తెలుసు.
ఇప్పుడు ఈ పిల్ల ఎదురుగుండా కూర్చుని శుభ్రంగా అది బొట్టెట్టు కూర్చుంది. అది బొట్టెట్టుకున్న తర్వాత దాని మనసులో ఉంది నాకే తెలుసు, ఈ దుర్మార్గుడు ఎప్పుడు ఉపన్యాసం ముగిస్తాడో, ఎప్పుడు నాకు ఈ పొట్టిఫిన్ వస్తుందో అని అనుకోవచ్చు. అది పాపం. కాబట్టి ఎదురుగుండా కూర్చున్న మహానుభావులందరూ మహానుభావులు అనుకోవడానికి వీల్లేదు. కళ్ళకి ఎదురుగుండా ప్రతి వాళ్ళ కనబడతాడు. రుద్రాక్ష పిల్లి అంటారు ఇలాంటి వాళ్ళు అనడా సమాసం తప్పది. రుద్రాక్ష సంస్కృతం పిల్లి తెలుగైనా రుద్రాక్ష పిల్లి అనే పదం వ్యవహారంలో వాడతారు. అంటే ఏంటన్నమాట, ఓ పిల్లి హఠాత్తుగా సన్యాసం పుచ్చుకుంది. పిల్లి సన్యాసం పుచ్చుకుంది. పద్మాకర్ గారి పురాణాలు ఆ రోజులు అందాక ఆయనలాగా మారిపోవాలనుకుంది అది. అందుకని అంటే ఓ పిల్లి గారు ఏం చేశారు, మిరి కహీసే కోయి మాల, చేతిలో ఒక జపమాల రుద్రాక్షమాల తీసుకుంది. రుద్రాక్షమాల చేతిలో పుచ్చుకుని ఓం నమశివాయ అంది. మంచి విభూతి బాగా పెట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టింది. ఏ కొంతమంది దొంగ భక్తులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విభూతి పెడతారా? ఆ విభూతి చూడగానే వీడు నిజంగా శివభక్తుడేమో అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కడు ఎంత అంత నామాలు పెడతాడు. ఓ అయ్య బాబోయ్ ఏం పెడతాడండి నామాలు. ఆ నామాలు చూస్తే మనకి వీడంత భక్తుడు వీడు అనిపిస్తుంది. ఆ తర్వాత గురువు గారికి పాక నామాలు పెడతాడు. వాడు పెట్టుకున్న నామాలు నాకు పెడతాడు అనమాట వాడు. ఇలాగ వీడు ఏం చేశాడు, ఈ పిల్లిగారు ఏం చేశారనమాట, ప్రొఫెసర్ మాధ్యాలరావు పిల్లిరావు గారు ఏం చేశారనమాట, చేతిలో ఓ జపమాల పెట్టుకుంది, విభూతి పూసుకుంది, లేఖ రూసి కంఠవేడాల మెడలో కూడా ఒక జపమాల వేసుకుంది. అవును బదనపడు రాఖులగా బిల్లి చెలి ప్రయాగన అని ఒళ్ళంతా బూడిది పూసుకున్నాక ప్రయాగకి బయలుదేరింది. ఇప్పుడు తీర్థయాత్రకి వెడతా నేను, ప్రయాగలో గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తాను అని ప్రయాగ నదికి స్నానానికి బయలుదేరింది. ప్రయాగ క్షేత్రానికి విభూతి పూసుకుని జపమాల చేత్తో పట్టుకుని మెడలో దండలు వేసుకుని ఓం నమశివాయ అనుకుంటూ భక్తులారా నేను ప్రయాగ వెళుతున్నాను అంది. అనగానే ఎలుకలకి భయం వేసింది. పిల్లి పిల్లే కదా, ఎన్నికలు చెప్పిన పిల్లి పాత లక్షణాలు అందరికీ తెలుసు కనుక, అమ్మో ప్రయాగ నువ్వు వెడితే వెళ్ళావు కానీ నీతో వస్తే బతికొండగా ప్రయాగం కనబడుతున్నారు వాళ్ళు. చచ్చా నేను రిటైర్ అయిపోయాను ఇప్పుడు. పూర్వం అంటే రిక్మాన్ డిపార్ట్మెంట్లో చాలా చేశాను, అప్పుడు వేరు. అప్పుడు నేను పిల్లిగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, పౌరాలను తిన్నాను, మాంసం తిని 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 నాకు విరక్తి కలిగింది. అందుకే నేను రిటైర్ అయిన తర్వాత సన్యాసం పుచ్చుకున్నాను. ఇక నేను మాంసం తినడం లేదు, భక్తు శాకాహారమే తింటున్నాను. కేవలం గాలి, ఎవరు రెండు మూడు గాలులు అప్పుడప్పుడు తింటున్నాను. సాయంత్రం పూట అప్పుడప్పుడు ప్రణవపీఠంలో పెట్టే పిండి తింటున్నాను. ఇంతకు మించి వేరే తిండి తినడం లేదు. మీరు నన్ను నిశ్చింతగా నమ్మి రావచ్చు, నా నోట్లో దంతాలు కూడా కదిలిపోయాయి. అందరికీ ప్రయాగ తీసుకెళ్లి మోక్షం ఇప్పించాలనుకుంటున్నాను, నాతో బయలుదేరండి అన్నది పిల్లి. పాపం పిల్లి మాట యొక్క మాయాజాలంలో ఈ ఎలకలు పడ్డాయి. పాపం వాటికి తీర్థయాత్ర చేయాలని ఉంది కానీ కుదరడంలా, ఎందుకంటే ఎలకలు బయలుదేరితే దాంట్లో ఏమైనా తినేస్తాయి. అదే పిల్లితో పెడితే పిల్లి రక్షిస్తుంది కదా, ఎందుకంటే తినే పిల్లే కూడా తీసుకెడతానంటూ అది. అందుకని సరే ప్రొఫెసర్ మాధ్యాలరావు నీతో వస్తున్నాం అన్నాయట. పిల్లిగారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటూ చెక్క భజన చేసుకుంటూ జపమాల తిప్పుతూ వీటిని తనతో పాటు రమ్మంది. ముందు పిల్లి వెనకాతలు ఎలకలు క్యూ పైగా. మీరందరూ గందరగోళం చేయకూడదు. జాలతారణ దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయినట్టు కాకుండా ఒక ఆర్డర్లో సింగిల్ క్యూ మెయింటైన్ చేయండి అందిట. పాప ఇవన్నీ క్యూ మెయింటైన్ చేసాయి. కరోనా లేదు కనుక మాస్కులు కూడా లేదు అనుకోండి. మాస్కు లేకపోతే వేరే రిస్క్ ఉందని వాడికి తెలియదు పాపం. ఇలా కొంతవరకు వెళ్ళాక ఓ బ్రిడ్జి ఇలా మలుపు తిరిగిన బ్రిడ్జి వచ్చింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద చెల్లాలి అవన్నీ. ఇదేమో ఇక్కడ టర్నింగ్ రోడ్ కూర్చొని బ్రిడ్జి కదా, అందరూ ఒకేసారి వెళ్ళకూడదు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు రండి అందిట. ఒక ఎరకల రాగానే ఈ వెనకొన్న ఎరకేం తెలియదు. అందుకని ఈ ఎరంకాలతో ఒక్క నొక్కు నొక్కి పిసుక్కుని పిసిగిదని చంపి ఈ పక్కన పెట్టేదిట. ఒక్కొక్కలక ఒక్కొక్కలక నొక్కి పక్కన పెట్టేది. మొత్తం 1000 ఎలకలు తెచ్చాయి. ఆ తర్వాత రోజు ఒక్కొక్క ఎలక దొక్కరు కొళ్ళ పెట్టుకున్న ఎలకలు అంటే వాటికి వరి ఇష్టం అంటుండే. కుళ్ళిపోయిన మాంసం అంటే బాగా ఇష్టం. అలా కొళ్ళ పెట్టుకుని శుభ్రంగా తెలియట. పిల్లి ఏమిటి, వైరాగ్యం ఏమిటి, ప్రయాగం ఏమిటి దాని మొహం. ఈ విధంగా కొంతమంది చూపు చుట్టుకు బాగుంటారు, అన్ని రకాల వేషభూషలు బాగుంటాయి, కానీ మనస్సు అంతా కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో నిండి ఉంటుంది. అందువల్ల మనస్సులో ఇతరులకు హాని తలపెట్టే వ్యక్తులు కొందరు ఉంటారు. ఇది మానసిక పాపాల్లో మూడోది. ఇక్కడికి ఎన్నయ్యే మానసిక పాపాలు, ఒకటి పరదారాభిలాష, రెండు పరద్రవ్యం ఇతరుల ద్రవ్యం మీద అభిలాష, మూడు ఇతరులకు హాని తలపెట్టడం, అది కూడా మనస్సులో పైకి చెప్పకుండా ఉండడం. ఇంకా నాలుగవది చేయరాని పనులపై పట్టుదల. కొ
కొన్ని పనులు చేయకూడదు. కానీ దాని మీద పట్టుదల అండి కొంతమందికి, ఒరే ఈ పని చెయ్యొద్దు అంటే ఎందుకు వద్దానో నేను అదే చేస్తానంటారట. ఒరే నాయన అనవసరంగా స్కూల్కి వెళ్ళినప్పుడు జోదం ఆడద్దరా అంటే, నువ్వు ఆడద్దానో కదా నేను జోదమే ఆడతాను, పేకాటే ఆడతాను, నువ్వు చెట్టు ఎక్కద్దానో కదా అది ఎక్కుతాను, నువ్వు గుడికి వెళ్ళమనో కదా వెళ్ళను, ఇలా ఏది వద్దంటే ఏది చెడ్డంటే దాని మీద పట్టుదల పెంచుకుని అదే చెయ్యడం ముందు చూశారు. దానికి ఏమని పేరు? భయంకరమైన అభినివేశము, అకార్యాభినివేశనము, తెలుగులో చెయ్యరాని పనుల మీద పట్టుదల. ఈ నాలుగు ఏమని పిలువబడతాయి? మానసిక పాపాలు. ఇంకా వాచిక పాపాలు, నోటితో చేసే పాపాలు మూడు. నోటితో మూడు పాపాలు చేస్తాం మనం. అది అసంబద్ధ ప్రలాపం అంటే ఏమవుతుందో తెలియదు. ఏమండి మీరు ఇప్పుడు అన్నం తిన్నారా అని అడిగితే అన్నం తిన్నాడు లేదు చెప్తే చాలు కదా. నేను ఒక ఆయన్ని ఏదో దొరకు దొరికాడని లేక ప్రేమ కొద్దీ అన్నం తిన్నారా అని అడిగితే, నేనండి ఇప్పుడు ఇంటి దగ్గరికి బయలుదేరానండి, దారిలో స్కూటర్ ఆపానండి, స్కూటర్ ఆపిన తర్వాత పక్కన వాడు ఎవడో వచ్చాడండి. అసలు మ్యాటర్ ఉండదు. నేను అడిగింది ఏమిటి? అన్నం తిన్నారా, అన్నం తిన్నానా లేదా ఒక్క ముక్కలు చెప్పొచ్చు కదా. ఇంటి దగ్గర బయలుదేరా, అది చేశా ఇది చేశా, చివరికి ఎప్పుడూ చెప్తానమాట మాకిలో, మా ఆవిడ అన్నం తినద్దండి అందుకని తినలేదండి. దీనికి ఒక గంట సేపు నా బుర్ర తింటాడే ఇది ఒక పెద్ద తంట, దీనికి అసంబద్ధ ప్రలాపం అని పేరు. నువ్వు ఏమి చెప్పినా సూటిగా స్పష్టముగా అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా సూటిగా స్పష్టంగా చెప్పకపోతే వాడు ఏం చెప్పినా అది దండ కాదు, వేస్ట్. అది కొంతమంది ఉపన్యాసం చెప్తారు అల్లుతుంటారు అంటాడు, అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు, వాడు ఏం చెబుతాడో తెలియదు, స్పీడ్గా చెబుతాడు, ఏ శ్లోకము స్పష్టంగా చెప్పడు, అది వాంచేత ఇంచేత అంటాడు, ఈలోపు వీడికేమో కంచికి పోతాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? మనము చెప్పున్నది సూటిగా అర్థమవ్వాలి, స్పష్టంగా అర్థమవ్వాలి, క్లుప్తంగా ఉండాలి, అప్పుడు సంబద్ధ ప్రలాపం. అనవసరంగా ఏం మోగుతున్నామో తెలియక అడిగిన దానికి తప్ప తక్కిన వాటికి సమాధానం చెబితే అది అసంబద్ధ ప్రలాపం. మీరు చూడండి కొంతమంది ధర్మ సందేహాలు తీర్చేటప్పుడు అలాగే చెబుతాడు, దీపారాధన చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగితే చెయ్యొచ్చు లేదా చేయకూడదని చెప్పేదానికి ఇప్పుడు అని మొదలుపెట్టి వాడు ఏం చెప్పాడు చివరికి విన్నవాడికి అర్థం కాదు. నాకు చాలా చోట్ల ధర్మ సందేహాలు తీర్చేవాళ్ళు ఏం చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీపం వెలిగించారట, అది కొండెక్కిందిట. ఏమంటే అలా దీపం వెలిగించగానే దీపం ఆరిపోయిందండి, మళ్ళీ దాన్ని అగ్గిపెట్టితో వెలిగించచ్చా అని జయకుమార్ గారు అడిగారు అనుకుందాం కాసేపు నన్ను. అప్పుడు అయ్యా ఇప్పుడే దీపం వెలిగించారు, వెలిగించిన వెంటనే ఆరిపోయింది కనుక ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించవచ్చు అని శాస్త్రం. ఆ ఒక్క చెప్తే ఆయన అర్థమవుతుంది కదా, వెంటనే ఆరిపోయింది కనుక మళ్ళీ వెలిగించవచ్చు అంతే ఇప్పుడు అని మొదలుపెట్టి వాడు ఏం చెబుతాడో చెప్పక అందరికి చివరికి ఆయనకి అడిగిన ఆయనకి గొడవ పడే